హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిగా. అండ్ ఈరోజు వీడియోలో మనం చూసే ప్రోడక్ట్ ఏంటంటే వాటర్ ఫేస్ సీరమ్ గైస్. సో ఇది నాకు సెప్టెంబర్ మంత్ గ్లామిగో బాక్స్లో వచ్చింది. సో దీని ఎంఆర్పి, ఇది 15 ml ప్రోడక్ట్ మనకి 1670 rupees వస్తుంది, విచ్ ఈస్ రియలీ ఎక్స్పెన్సివ్. అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేసింది ఈ ప్యాకేజింగ్ మీద. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, ఇది మనకి నైకాలో, ఫ్లిప్కార్ట్లో అండ్ ఆల్సో వీళ్ళ సపరేట్ సైట్లో అండ్ ఈవెన్ గ్లామిగో సైట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ మనం దీని ప్యాకేజింగ్ గురించి చూద్దాం గైస్. సో దీని ప్యాకేజింగ్ చూస్తే ఇలా మనకి డార్క్ యూనో బ్రౌన్ కలర్, చాక్లెట్ బ్రౌన్ కలర్ గ్లాస్ బాటిల్లో వస్తుంది అలాంగ్ విత్ ఎ డ్రాపర్. సో ఈ డ్రాపర్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం యాక్యురేట్గా ఎంత ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. సో దాట్ ఎక్కువ ఆర్ఎల్స్ తక్కువ యూజ్ చేయకుండా ఉంటాము, ఆర్ఎల్స్ ఒక్కొక్కసారి ఎక్కువ పడిపోతుంటే అని అసలు ఇంకా ప్రోడక్ట్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా అవ్వకుండా ఉంటుంది. అండ్ మనకేంటంటే ఇక్కడ ఒక లెటర్ లాగా ఉంటుంది ఇది. సో దాన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మనకి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, హౌ టు యూజ్, యాక్టివ్ ఇంగ్రీడియంట్ లిస్ట్ అండ్ కాషన్ అండ్ వెనకాల ఏంటంటే ఎంఆర్పి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ లెటర్ స్మాల్ లెటర్లో ఉంటుంది. అండ్ మనకి ఈ గ్లాస్ బాటిల్ మీద కూడా వాటర్ అని చెప్పి వచ్చి ఇది యాక్చువల్గా దీని వల్ల ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట. సో ఇదేంటంట, దీనిలో వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉన్నాయంట అండ్ ఆల్సో హెర్బల్ బ్లెండ్స్ అండ్ ఇన్నోవేటివ్ మాలిక్యూల్స్ కూడా ఉన్నాయంట. సో దీనివల్ల మన ఫేస్ బ్రైటర్ అవుతుంది అండ్ ఆల్సో ఫైన్ లైన్స్ని రెడ్యూస్ చేస్తుంది. సో కాంప్లెక్షన్ని బ్రైటన్ చేస్తుందంట. సో ఇది దీనివల్ల యూజెస్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అండ్ ఇది ప్యాకేజింగ్. సో ఈ ప్యాకేజింగ్ ఏంటంటే ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ కాదు. వై? బికాస్ ఇది గ్లాస్, ప్యూర్ గ్లాస్ బాటిల్ అనమాట. సో కింద పడితే పగిలిపోతుంది. సో మనం ఇది హ్యాండ్ బ్యాగ్లో అది పెట్టుకుని తీసుకెళ్ళలేము. సో ఇలాంటి డార్క్ బాటిల్స్ వల్ల ఏమవుతుందంటే లోపల ఏదైతే ఫార్ములేషన్ ఉందో అది పాడవకుండా ఉంటుంది. అంటే మీరు ఇది తీసుకెళ్ళి మీ విండో దగ్గర అది పెట్టిన సన్లైట్, డైరెక్ట్ ఆయిల్స్, ఇండైరెక్ట్ సన్లైట్ వల్ల అయినా కూడా లోపల మీ ప్రోడక్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇలాంటి డార్క్ బాటిల్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల మన యూనో ప్రోడక్ట్ అనేది ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది. సో కమింగ్ టు ద ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ గైస్, ఇదేంటంటే మరీ రన్నీ కన్సిస్టెన్సీ ఉండదు, అలా అని చెప్పి మరీ థిక్ కన్సిస్టెన్సీ ఉండదు. సో ఇన్ బిట్వీన్ ఉంటుంది అనమాట క్రీమ్, అలా అని చెప్పి మరీ క్రీమ్లో కూడా కాదు. సో చాలా బాగుంటుంది అండ్ వైట్ కలర్లో ఉంటుంది గైస్. స్మెల్ ఏంటంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు, నాకైతే ఎలాంటి కైండ్ ఆఫ్ స్మెల్ రాలేదు ఈ ప్రోడక్ట్ వల్ల. అంటే మరీ ఏదో ఆయుర్వేదిక్ స్మెల్ ఆర్ఎల్స్ ఏదో క్రీమీ కెమికల్ స్మెల్ ఇలాంటిది ఏం రాలేదు గైస్. సో ఒక ఏదో స్మెల్ వస్తుంది బట్ అది కామ్ చేస్తుంది, అది ఏ కైండ్ ఆఫ్ స్మెల్ అనేది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. సో అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది అప్లై చేసిన తర్వాత నా ఫేస్ మీద ఎలాంటి వైట్, ఐ మీన్ నా ఫేస్ నేమ్ వైట్ ఏం చేయలేదు, అది కాంప్లెక్షన్ ఏం వైట్ చేయలేదు. అండ్ ఆల్సో ఇది ఆయిలీ స్కిన్ వల్ల చాలా బాగా సెట్ అవుతుంది, ఎస్పెషల్లీ మీకు ఒకవేళ కాంబినేషన్ స్కిన్ ఉంటే బాగుంటుంది అండ్ ఈవెన్ ఆయిలీ వాళ్ళకి కూడా. ఐ థింక్ డ్రై స్కిన్ వాళ్ళకి ఇదంత ఏం సెట్ అవ్వదు. వై? బికాస్ నాకు నార్మల్గా ఏంటంటే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలంటే చిరాకు వస్తూ ఉంటుంది. వై? బికాస్ మార్నింగ్ లేచేసరికి ఎప్పుడు అప్లై చేసినా కానీ ఒక 1 hour టీ జోన్ అనేది ఆయిలీగా అయిపోతూ ఉంటుంది. బట్ దీన్ని యూజ్ చేసిన తర్వాత ఏంటంటే నా టీ జోన్ ఆయిలీగా అవ్వలేదు అండ్ ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది ఫేస్ మీద ఇది యూజ్ చేసిన తర్వాత. ఏంటంటే స్కిన్లోకి చాలా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది అండ్ ఆల్సో మనకి ఆ జిడ్డు అనే ఫీలింగ్ అస్సలు రాదు. సో అందుకని చెప్పి ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది గైస్. ఐ థింక్ డ్రై స్కిన్ వాళ్ళది స్కిప్ చేయడం బెటరే, ఎందుకంటే దీనివల్ల ఫేస్ ఏం వైట్ ఏం అయిపోదు అండ్ ఆల్సో మీకు మంచి మాయిశ్చరైజర్లా కూడా ఏమంత యూజ్ అవ్వదు. ఇది ప్రోడక్ట్ వల్ల పెద్ద ప్రో ఏంటంటే ఇది మన యూనో పోర్స్ని క్లాక్ చేయదు. సో అందుకని చెప్పి మీకు ఒకవేళ యాక్నే ప్రోన్ అవ్వదు, సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కూడా ఇది మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, నేను ఇది వాడి జస్ట్ 1 week అవుతోంది. సో ఐ కాన్ సే ఎగ్జాక్ట్లీ ఇది యూజ్ అవుతుందో లేదో, బట్ ఐ మీన్ అంటే కాంప్లెక్షన్ బ్రైట్ నాకు తెలిసినంత వరకు ఏమంత చేంజ్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే నార్మల్గా మీకు ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుందని చెప్పాను కదా, డ్రై స్కిన్ వాళ్ళకి ఇట్స్ నాట్ గుడ్ 1. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, ఇది మన స్కిన్ని బాగా హెల్దీగా అండ్ ఆల్సో మంచిగా చేస్తుంది. వై? బికాస్ దీనిలో అన్ని వర్జిన్ ఆయిల్స్ ఉన్నాయి. నార్మల్గా ఏ అయితే ఆయిల్స్ యూజ్ చేస్తున్నారో అవన్నీ కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ ఆయిల్స్ అంట. సో అవి మన స్కిన్కి చాలా మంచివి. సో ఒక్కొక్కటి సపరేట్గా కొనుక్కొని అప్లై చేసుకోవడం కానీ ఇది ఒకటేసారి అప్లై చేస్తే వాటి నుండి వచ్చే గుడ్నెస్ అంతా మన స్కిన్కి ఒకటేసారి వెళ్ళినట్టు అవుతుంది. సీరియస్లీ సారీ ఫర్ మై బ్యాక్గ్రౌండ్ నాయిసెస్. అమ్మ 2 hours నుండి కడుగుతోంది నీళ్ళేసి.
ఇదే ఏరియా అదే సందని. సో షీఈస్ నాట్ స్టాపింగ్. సో అందుకని చెప్పి నేను వీడియో ఆఫ్ చేసి నేను 2 అవర్స్ తర్వాత వచ్చి మళ్ళీ తీస్తున్నాను రివ్యూని. సో ఇందాక వరకు మనం చూసాం కదా ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ చూద్దాం గైస్. సో ప్రో నెంబర్ 1 ఏంటంటే ఇది ఈజీగా అవైలబుల్ అవుతుంది అండ్ ప్రో నెంబర్ 2 ఏంటంటే ఈ డార్క్ ప్యాకేజింగ్ వల్ల దీని లోపల ఉండే ప్రోడక్ట్ మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ప్రో నెంబర్ 3 ఏంటంటే ఈ డ్రాపర్ వల్ల మనకి అప్లికేషన్ అనేది ఈజీగా అవుతుంది గైస్. అండ్ ప్రో నెంబర్ 4 ఏంటంటే ఇది స్కిన్ లోకి ఈజీగా అబ్జార్బ్ అవుతుంది, స్కిన్ ని స్మూత్ చేస్తుంది అండ్ ఆల్సో మనకు మంచి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది స్కిన్ కి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రీమ్ డ్రై టు డ్రై స్కిన్ అండ్ ఐ థింక్ ఇట్స్ యూస్లెస్ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రో ఏంటంటే ఇదేమి మన ఫేస్ ని గ్రీజీగా చేయదు. అండ్ ఇంకొక ప్రో ఏంటంటే గైస్ ఇది దీని ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది. ఐ డోంట్ నో విచ్ ఫ్రేగ్రెన్స్ ఇట్ ఈస్ బట్ ఇట్ చాలా బాగా కామింగ్ సెన్సేషన్ ఇస్తుంది అనమాట. సో ఇవి ప్రోడక్ట్ ప్రోస్ అండ్ నౌ కాన్స్ చూద్దాం. సో కాన్ నెంబర్ 1 ఏంటంటే ఇది చాలా అంటే చాలా రేట్ ఎక్కువ, లైక్ లిటరల్లీ 16-70 యూనో ఇట్స్ రియల్లీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. నేనైతే అసలు ఇంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ పెట్టి బేసిక్ అసలు కొనను. సారీ కాన్ నెంబర్ 1 ఇస్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. కాన్ నెంబర్ 2 ఏంటంటే ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ని మెన్షన్ చేశారు కానీ కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ని మెన్షన్ చేయలేదు. సో అది కాన్ నెంబర్ 2. అండ్ కాన్ నెంబర్ 3 ఏంటంటే అది నేను చెప్పినట్టు ఇది డ్రై స్కిన్ టు ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళకి అసలు సెట్ అవ్వదు, బట్ ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. సో ఇది యూజ్ చేసిన తర్వాత నా ఫేస్ మీద పింపుల్స్ ఇలాంటివి ఏమీ రాలేదు గైస్. సో నార్మల్గా మీరు ఎలా అంటే ఒక 2-3 డ్రాప్స్ తీసుకుని మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి యూజ్ చేస్తే సరిపోతుంది ఇది. సో నేను నైట్ అప్లై చేస్తూ ఉండేదాన్ని, బట్ నాకేంటంటే అప్పుడు ఎలాంటి బ్రేక్అవుట్స్ దీనివల్ల ఏమీ రాలేదు. సో యా మీకు ఒకవేళ యాక్నే ప్రోన్ టు సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కూడా యూ క్యాన్ డెఫినెట్లీ యూజ్ దిస్ ప్రోడక్ట్. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3/5 బికాస్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. అండ్ అగైన్ ఇది అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవ్వదు. ఐ థింక్ ఇది ఆల్ స్కిన్ టైప్స్ కానీ ఇక్కడేం మెన్షన్ చేయలేదు, బట్ యూనిసెక్స్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది, అంటే బోత్ మెన్ అండ్ విమెన్ యూజ్ చేయొచ్చు అని చెప్పి. సో యా బట్ ఇది ఏ స్కిన్ టైప్ ఐ థింక్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పి పెట్టారేమో నేను అనుకుంటున్నా. నో ఇక్కడెక్కడ ఇవ్వలేదు ఏ స్కిన్ టైప్కి అని చెప్పి. సో యా ఇది జస్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో నాకైతే బాగానే సెట్ అయింది, బట్ ఐఎమ్ నాట్ గోన్ బై ఇట్ అగైన్. లైక్ సపరేట్లీ నాకైతే గ్లామిగోలో వచ్చింది కాబట్టి కానీ లేకపోతే సపరేట్గా అయితే యూస్ చేయను. అండ్ ఇది ఆల్రెడీ క్లెయిమ్ చేస్తున్నట్టు ఫేస్ నేమ్ బ్రైటన్ అప్ చెయ్యదు, అంటే కంప్లెక్షన్ నేమ్ బ్రైటర్ ఏం చెయ్యదు. సో ఇదే గైస్ ఈరోజు వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్ షైన్స్.